దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః అని మనం నామాలన్నింటి గురించి చెప్పుకుంటున్నాం కదా. వాటితోటి ఉండే ద్వాదశ భావాలలో ఏ ఏ రాశికి ముడిపడి ఈ నామాలు ఉన్నాయి, మన శరీరంలో ఏ తత్వానికి ఈ శ్రీహరినామం నియామకుడై ఉన్నాడు, అలాగే మనం తినే ఆహార పదార్థాలలో ఈ నామానికి ఎంత అనుసంధానమై ఉన్నది, ఆ పదార్థాలకి ఏ పదార్థాలకి నియామకుడై ఉన్నాడు, వీటన్నింటి విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఓం సంకర్షణాయ నమః అనే నామానికి అర్థం ఏమిటి, ఏ రాశికి అనుసంధానమై ఉన్నాడు, మనం ఏ పదార్థానికి ఈయన నియమితమై ఉన్నాడు, ఏ మాసానికి నియమితమై ఉన్నాడు అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఓం దామోదరాయ నమః అనే 12వ నామం తర్వాత ఓం సంకర్షణాయ నమః అనే నామం 13వ నామం. మొట్టమొదటిగా మనం అసలు సంకర్షణుడు అనే నామాన్ని స్మరించడం వలన వచ్చే విషయం ఏమిటి అంటే, మనలో ఉండే చిత్తచాంచల్య దోషాలను పోగొట్టి, మనలో ఉండే అజ్ఞానాన్ని పారద్రోలి, మనలో సత్కర్మలు చేయించే ఆలోచన విధానాన్ని ఇచ్చి, కామ క్రోధ మద లోభ మాత్సర్యాలన్నింటినీ తరిమివేసే మనస్సుని మనలో ప్రసాదించేవాడే ఈ సంకర్షణుడు. అంతేకాకుండా భక్తుల అనేక రకాలైన తప్పులు నడకలో నడుస్తున్నప్పుడు వారిలో భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నింటినీ కూడా ప్రసాదించేవాడే ఈ సంకర్షణుడు. అందుకే ఓం సంకర్షణాయ నమః అని మనం అనుకుంటూ ఉండడం వలన మన వెళ్ళే దోవలన్నీ కూడా మంచి మార్గాన మనల్ని ప్రేరేపించి, మన బుద్ధి మన మనస్సు కూడా మనల్ని మంచి భగవద్భక్తులుగా మనల్ని తయారు చేస్తుంది ఈ నామము. ఇటువంటి నామము ఏ పదార్థానికి నియామితమై ఉన్నది అంటే, రాజస పదార్థాలకి, అంటే అతి వేడిమితో. చాలామంది చూడండి, చాలా వేడిగా కాఫీ తాగుతూ ఉంటారు, వాళ్ళకన్నీ కూడా చాలా వేడివేడిగా వడ్డిస్తూ ఉండాలి. అతి కారం కాకుండా, అతి పులుపు కాకుండా, అతి మధురం కాకుండా, వాళ్ళకి అంతా కూడా పదార్థం అనేది చాలా చూడ్డానికి చాలా బాగుండాలి. అదంతా నీట్ క్లారిటీగా లేకపోతే ఆ వడ్డించేటప్పుడు అది కూడా వాళ్ళు తినరు, వీడికి రాజసం ఎక్కువ రా అంటారు. అలా ఆ మాట మనకి వచ్చింది. అంచేత ఆ పదార్థాల యొక్క విశిష్టతతోటి, చాలా నీటితోటి ఆ మొత్తం అంతా దానిపైన అలంకారం అన్నీ కూడా చాలా అందంగా అలా అలంకరించబడి వేడి వేడిగా తింటూ ఉంటారు. చూసారా, అవి రాజస పదార్థాలంటేను. తామస పదార్థాలంటే మనకి మాంసాలు అవన్నీ కూడా వస్తాయి, తామసం ఎక్కువ అంటారు. అంటే ఈ తామస పదార్థాలన్నీ కూడా ఎక్కువ మాంసము, మద్యము, తర్వాత మామూలుగా కొన్ని ఆచారాల్లో కనుక చూస్తే ములక్కాడ కూడా తినరు, తామసం ఎక్కువ అవుతుంది అని. అవి వేరే అర్థాల్లోకి వస్తాయనుకోండి. అందుచేత ఇలాంటి రాజస ద్రవ్యాలన్నింటికీ కూడా ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు. మనలోని ఉండే మనోవికారాలన్నింటినీ కూడా తొక్కిపెట్టి మనల్ని మంచి మనుషులుగా, మంచి దైవభక్తులుగా, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొందించే దిశగా తీసుకెళ్లే నామమే ఓం సంకర్షణాయ నమః. అతి మొండి వైఖరి చూపిస్తున్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ నామం చెప్పి మీరు అనుకుంటూ ఉండండి, మనశ్శాంతిగా ఉంటుందని చెప్పండి. అది వాళ్ళు భక్తితో గనక చక్కగా అనుకుని ఆచరిస్తే వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఋతువులలో శరదృతువుని ఈయన పరిపాలిస్తారు. శరదృతువుతో ఓం సంకర్షణ నామం ఈయనకి ముడిపడి ఉంది. ఈ శరదృతువులో చూడండి, కార్తీక మాసం, ఆశ్వేజ మాసం అంతా కూడా మనం భక్తి సాయంత్రం అయ్యేటప్పటికి దీపాలు, అడ దసరాలు, దీపావళి, అలాగే కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుడు పూజ, ఈ శరదృతువు అంతా కూడా ఈ విష్ణు పూజ మయమైపోయి ఉంటుంది. అటువంటి సమయాల్లో జపధ్యానంలో తపస్సు చేస్తూ ఈ సంకర్షుడు నామాన్ని గనక మనం చేయగలిగితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో అలవడతాయి. అలాగే రేపటి నామం అయినటువంటి ఓం వాసుదేవాయ నమః అనే నామం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.